హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొటీన్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్గా ఉన్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మీరు బెల్ బటన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఒక చిన్న టాపిక్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఆ టాపిక్ యూట్యూబ్ ఛానల్ హౌస్ వైఫ్స్, లేడీస్, గర్ల్స్ ఎవరైనా సరే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే గేమ్స్ కానివ్వండి, అంటే జెంట్స్ గేమ్స్ కానివ్వండి, అండ్ ఇంకేమన్నా సరే వ్లాగ్స్ కానివ్వండి, వాళ్ళ ట్రావెలింగ్ వ్లాగ్స్, వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్, ఏదైనా సరే మగవాళ్ళు స్టార్ట్ చేసిన ఛానల్ తొందరగా గ్రో అవుతుంది. అండ్ ఆడవాళ్ళు స్టార్ట్ చేసిన ఛానల్ అసలు గ్రోత్ అంటే చాలా అంటే చాలా మెల్లిగా గ్రోత్ అవుతుంది. ఆడవాళ్ళు కనీసం 5 to 6 years 7 years కష్టపడితే అప్పుడు ఛానల్ కంటూ ఒక పేరు, ఒక గుర్తింపు వస్తుంది. అండ్ అదే మగాళ్ళు 1 year లోపు వాళ్ళ ఛానల్ సూపర్ స్టేజ్లో తీసుకొచ్చేస్తున్నారనమాట. ఎలా, నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు అనమాట ఎలా వస్తుంది అనేది. అండ్ మెయిన్ ఉన్నదే ప్రాబ్లం అంతా మనలోనే కదా. ఏంటంటే ఆడవాళ్ళు ఒకరికొకరు అస్సలు ఎంకరేజ్ చేసుకోరండి, చాలా తక్కువగా చేసుకుంటారు. ఊరికే చెప్పడానికి మాత్రం ఆడవాళ్ళకి ఆడవాళ్ళే సపోర్ట్ చేయాలి అది ఇది అని చెప్తారు. కానీ కనీసం యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు కానివ్వండి, ఇంకేదన్నా విషయంలో కానివ్వండి, ఆడవాళ్ళు ఆడవాళ్ళకి అస్సలు సపోర్ట్ చేయరండి. వాళ్ళు సపోర్ట్ చేయడం కాకపోగా వెనక్కి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళు నెగిటివ్, వీళ్ళ గురించి వాళ్ళు నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే క్యాజువల్గా ఇప్పుడు ఒక యూట్యూబర్ ఇంకో యూట్యూబర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆమె గురించి నేను, నా గురించి ఆమె, ముందు మాట్లాడుకోవడానికి బాగా మాట్లాడతారు, వెనక్కి వెళ్ళి ఏది నోటుకొస్తే అదే మాట్లాడుతూ ఉంటారనమాట. సో అలా జరుగుతుంది. బట్ జెంట్స్ యూట్యూబర్స్ అలా ఉండరు కదా, అంటే వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలీదు. కానీ వాళ్ళకి మాత్రం చాలా జెన్యున్గా చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా జెన్యున్గా సపోర్ట్ చేస్తారు. ఊరికే చెప్పరు అన్న నీకు సపోర్ట్ చేస్తా అన్న అని చెప్పి పక్కకి వెళ్ళి వాడి కేంద్రం ఏం సపోర్ట్ చేసి అట్లా ఉండదన్నమాట. కానీ ఈ లేడీస్లో ఆ ప్రాబ్లం ఉంటుంది, నేను ఎందుకు సపోర్ట్ చేయాలి, నాకేమవసరం, నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే ఆమె చేస్తుంది ఏంటి, నేను ఎందుకు చేయాలి అనే ఈగో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటారు కదా 4 కుప్పలు ఒక చోటు ఉండలేవు అని, నిజమే అనమాట, అట్లా ఉండలేరు. అందుకే జెంట్స్ ఛానల్ చూడండి. ఈవెన్ గేమ్స్ది కానివ్వండి, బ్లాగింగ్స్ది కానివ్వండి, ట్రావెలింగ్ది కానివ్వండి, ఇంకేదైనా సరే వాళ్ళు ఏది పెట్టినా వితిన్ 1 year వాళ్ళు మంచి సక్సెస్ అవుతారు, మంచి శాలరీ తీసుకుంటారు, బాగుంటారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసినా వాళ్ళు వాళ్ళ గురించి చెప్తారు, నా ఫ్రెండ్ చేస్తున్నాడు, ఆయన ఛానల్ కూడా బాగుంటుంది, కంపల్సరీ నన్ను అభిమానించిన వాళ్ళందరూ వాడిని కూడా అభిమానించండి అది ఇదని చెప్తారు. కానీ గర్ల్స్ అలా చెప్పరు. ఒక ఛానల్ గురించి మనం ఒక ఛానల్ పెట్టామంటే ఇంకొకరు ఇంకో ఛానల్ పెట్టారంటే సపోర్ట్ చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే ఏమో నా సబ్స్క్రైబర్స్ అందరు ఆమెకి వెళ్ళిపోతే, ఆమె ఛానల్ మీద ఇంట్రెస్ట్ వస్తే నాకేంటంటాడు, నేను ఎందుకు చేయాలి ఆమెకు అన్నట్టు ఉంటుందన్నమాట. సో గర్ల్స్ అలా చెయ్యరు. కానీ అలా చేయటం వల్ల జెంట్స్ అలా చేస్తారు మెన్స్ కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి అరే ఈయన మంచోడు కాబట్టే కదా ఆయన ఫ్రెండ్కి కూడా సపోర్ట్ చేయమని చెప్తున్నాడు అనే ఒక థాట్ వస్తుంది ఎవరికైనా సరే. కానీ లేడీస్ ఎవరు అలా చెప్పరండి, ఎందుకంటే నేను చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ అడిగి చూశాను, ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. నేను ఎందుకు చెయ్యాలి, అసలు సీదా మొహం మీద చెప్పేస్తారు చెయ్యను అని, మొహం మీదనే డైరెక్ట్గా చెప్పేస్తారు నేను ఏ హెల్ప్ చెయ్యను అని కూడా చెప్పేస్తారనమాట ఫుల్ బిందాస్గా. ఎందుకంటే వాళ్ళకు చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది, అమ్మో నేను ఆమె గురించి చెప్తే ఆమె ఛానల్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవుతారేమో, ఆమె ఎక్కువ డెవలప్ అవుతుందేమో, నన్ను తగ్గిపోతానేమో అనే ఆ ఫీలింగ్లో ఉంటారు. అట్లేం ఉండదండి, మనల్ని ఇష్టపడి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు. అండ్ వేరే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రమే వీళ్ళని మర్చిపోతారని కాదు, యాక్చువల్గా అలా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా గ్రేట్ అనమాట. అండ్ మనకు చేసి, మనం చెప్పిన వాళ్ళకు చేసి అలా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా గ్రేట్. అండ్ మనం చెప్పినంత మాత్రం ఏమి మునిగిపోదు, వెళ్ళిపోయి వాళ్ళని సబ్స్క్రైబ్ ఏమి చేసేసుకోరు. ఎందుకంటే కంటెంట్ చూస్తారు, వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ ఉందో లేదో చూస్తారు, దాని తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అలా అనమాట. సో జెంట్స్ అయితే చెప్తారు. ఈవెన్ ఇప్పటికీ కూడా చాలామంది కొత్త కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన మగవాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా
వేరే ఛానల్ లింక్స్ కమ్యూనిటీ ట్యాబ్లో ఇచ్చి ప్లీజ్ వాళ్ళకి సపోర్ట్ చేయండి అది దాన్ని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఈవెన్ వాళ్ళ లేడీస్కి సపోర్ట్ చేస్తున్నారు. అదే మన లేడీస్కి ఒక జెండ్ వచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయమని అడగమ్మా అంటే పోయి అవతలకి అంటాం మనం, అవునా కదా? అలా అనమాట. సో అలా చేయొద్దు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, మంచిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు, బాగుంటుంది. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ ఛానల్ ఇష్టపడే వాళ్ళు మన ఛానల్ ఇష్టపడే వాళ్ళు మన ఛానల్లోనే ఉంటారు. అలానే వా ఛానల్ ఈ ఛానల్ రెండు చూడరని ఏం కాదు, అందరు అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. అందుకేనండి జెంట్స్ మొగోళ్ళది యూట్యూబ్ ఛానల్ తొందరగా క్లిక్ అవుతున్నాయి, ఆడవాళ్ళ ఛానల్ తొందరగా క్లిక్ అవ్వట్లేదు. బికాజ్ వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు ఏ విషయంలో అయినా సరే, ఈవెన్ బ్లాగింగ్లో ట్రావెలింగ్లో కానీ. రెండు ఛానల్లు ఒకేసారి ట్రావెల్ చేస్తున్నా కానీ వాళ్ళ ఛానల్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళ ఛానల్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో అలా సపోర్ట్ చేయబట్టే వాళ్ళందరూ మంచి సక్సెస్ అవుతున్నారు, మనం మాత్రం ఇలాగే కూర్చుంటున్నాము. సో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. నన్ను ఎవరన్నా అడిగితే నేను కన్ఫామ్గా చేస్తాను, ఏం కంగారు పడకండి, బిందాస్గా చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ అంతే, మనం అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే బాగుంటుంది అని నా థాట్ అనమాట. సో ఇదే ఎందుకో షేర్ చేయాలనిపించింది, సో చెప్పేసినాను. అంతే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.